Click on the subscribe button to never miss an update from Manna Cinema Channel. శుక్రాచార్యుడు విసిరిన కమండలం నుంచి వెలువడిన జ్వాలాముఖి అనే శక్తే ప్రకృతి యొక్క దానవ రూపం. మానవులను దానవుల బారి నుండి రక్షిస్తున్న కలియుగంలో వాళ్ళు దానవుల కంటే మహాపాపులుగా తయారవుతారు. ఇది శుక్రాచార్యుని శాప ఫలితము మరియు మానవ జాతి ద్వారా వ్యాపించిన కాలుష్య పరిణామం. ఎప్పుడైతే శుక్రాచార్యుని నాగదండము అతని కమండలంలో పడిందో అప్పుడే ప్రళయం వెలుపులకొచ్చింది. అది ప్రాణంతో ఉన్న జంతువో దానవుడో కాదు. దాని నాభిద్వారం మానవులు వాడిపడేసిన ప్లాస్టిక్ చెత్త లాంటి వ్యర్థ పదార్థాలతో జామైపోయింది. లోపలికి వెళ్లి నాభిద్వారం దగ్గర చెత్తను తొలగించు. ప్రళయం తనంతట తానే భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కనబడకుండా పోయిన గ్రామవాసులు ఇప్పటికీ ప్రళయ గర్భంలో జీవించే ఉన్నారు. వారు బయటకొస్తారు. తర్వాత బజరంగపూర్ సంతోషంలో ఓలలాడుతుంది. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, ప్రళయం లోపలికి వెళ్లే సమయంలో గ్రామవాసుల్ని తనతో తీసుకువెళ్లకుండా జాగ్రత్త పడు. వారిని కాపాడడం నీ బాధ్యత. తినడానికి ఏమైనా ఉందా?
నేను నిజంగానే కొంచెం డిఫరెంట్ అయిన వాడిని కదా మున్ని. ఇక మీద నన్ను ఎవరైనా ఏడిపిస్తే ఏడుస్తూ కూర్చోకు, బాగా ఫైట్ చేయటం నేర్చుకో. అర్థమైందా? ఇప్పటికే ఎక్కువైంది నీ ఎమోషనల్ డ్రామా, త్వరగా రా, వచ్చి వాహనంలో కూర్చో. గరుడ వాహనం మీకే కావాలి, నాకు అక్కర్లేదు. For more movies, subscribe to Manna Cinema Channel.